ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది ఏదో డైరీలా ఉందండి. అది 6 డైరీ. పేజీలో మా గురించి నింపేసినట్టు ఆరు తన జీవితం అంతా మమ్మల్ని నింపేసుకుంది. పిల్లలు, నేను, అమ్మ, నాన్న, ఇదే 6 ప్రపంచం. రోజులో జరిగిందంతా ఈ డైరీలో రాసి ఈవినింగ్ ఇంటికి రాగానే రాసిందంతా చదివి వినిపించేది. ఏంటి అక్క డైరీ రాసి మళ్ళీ మీకు వినిపించేదా? డైరీ పర్సనల్ కదా, మీరెలా విన్నారు? ఒక్కరోజైనా నా గురించి, పిల్లల గురించి కాకుండా తన గురించి ఏమైనా రాసిందేమో అన్న చిన్న ఆశతో వినేవాణ్ణి. ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా నా ఆశ తీరలేదు. మా గురించి కాకుండా తనింకెవరి గురించి అయినా రాసిందంటే అది నీ గురించే. చెప్పుకున్న కబుర్లు, పంచుకున్న సంతోషాలు తన మాటల్లో వినేవాణ్ణి. అక్క నా గురించి రాసిందా? నాకు అక్కకి అసలు పరిచయమే లేదు కదా, మరి ఎలా రాసింది? ఫ్యామిలీ గురించి కాకుండా బయట వాళ్ళ గురించి రాసిందంటే నా గురించి అన్నారు కదా, పరిచయం లేని నా గురించి అక్క ఎలా రాస్తుంది? నీ గురించి అన్నానా? కాదు కాదు, నీరజ అని తన ఫ్రెండ్, ఫ్రెండ్ గురించి రాసిందని చెప్తున్నాను. నీరజ అన్నారా? నాకు నీ గురించి అన్నట్టు వినిపించింది. అవును, అక్క లాస్ట్గా ఏం రాసిందో చదివారా? తన మాటల్లో విన్న భావాలని రాతల్లో చదవలేకపోయా, చదివే ధైర్యం చేయలేకపోయా.
ప్రేమలో నా మీద ఆవగింజంత వచ్చినా చాలండి, చచ్చేదాకా ప్రేమతో బతికేస్తా. ఏం చేస్తున్నావు? భర్త అడుగు జాడల్లో నడుస్తున్నాను మను. నువ్వు అడ్డుపడకూడదు, తప్పు తప్పు. ఏంటి అమర్, ఏదో జాలిపడి సాయం చేస్తే దానికేదో నీ మీద ప్రేమన్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా అమర్ మనసులో స్థానాన్ని సంపాదించుకోలేవు. ఇంకా ఆ తాళి, ఆ స్థానం, ఆ సంతోషం నీ సొంతమని ఊహల్లో ఉన్నావేమో. అవన్నీ నావి, నాకే సొంతం. ఇవాళ కాకపోతే రేపైనా నా దగ్గరికే వచ్చేస్తాయి. ఓ, ఎలా వస్తాయి? నడుచుకుంటున్నా, ఫ్లైట్ వేసుకున్నా? అంటే వస్తుందని ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఎలా వస్తుందో కూడా తెలిస్తే నువ్వు రిసీవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ ప్రాణాలు తీస్తా. తీయడానికి నా ప్రాణాలు నా దగ్గర ఇక్కడున్నాయి మను. నా మనసు, ప్రేమ, ప్రాణం ఆయనకెప్పుడో ఇచ్చేసా. ఆయన రానన్నావు కదా మను, మళ్ళీ ఎందుకు వచ్చావు? మంచి మూడు, నీ మొహం చూడగానే పాడైపోయింది. పో మను, ఎప్పుడు ఇలానే చేస్తా. ఏంటి మనోహరి, ఇక్కడే ఆగిపోయావు? పద వెళ్దా రా. అమ్మా, ఆ పూజ కార్యక్రమాలు ఏవో తొందరగా కంప్లీట్ చేయండి, నేను వెళ్ళాలి. పంతులు గారు రావాలి కదా అమ్మర్, రాతో. పంతులు గారు ఎక్కడున్నారో ఫోన్ చేయి. వచ్చేటప్పుడు కార్లో పూజ సామాన్లు ఉన్నాయి, తీసుకొచ్చేసే. అలాగే సార్. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.